Hi friends, andariki namaste, na peru Rupa, welcome to my channel. So, ee roju nenu maroka unboxing video tho mee munduku vachanandi. So, entante Amazon lo nenu wall hanging pots untayi kadandi, avi order ichanu, 3 types order ichanu. So, ippudu ivi unbox chese avi ela unnayi chuddamu. Alage meeru na channel ni first time chusinatlayite na channel ni subscribe chesukondi. Alage gardening meeda interest unna vallu na Instagram account Madhur Garden ani untundi. So, dani follow ayipondi. So, I put my unbox it. So, first, I will open this. So, this is plastic railing pots. I will set 10 on the దీని హైట్ వచ్చేసి మనకు 15 సెంటీమీటర్స్ లెంగ్త్ 28 సెంటీమీటర్స్ పైన డయామీటర్ ఏమో 22 సెంటీమీటర్స్ ఉంటుందండి మనం ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు సో ఇవి మనకి గాల్వనైజ్డ్ కోట్ మెటల్ అండి మనకు తుప్పు పట్టడం అలాంటివి తక్కువ ఉంటుంది అలాగే వీటి మీద మనకు పౌడర్ కోటెడ్ పెయింట్ వేశారు సో ఈ పార్ట్స్ చాలా బాగున్నాయండి దీని హైట్ వచ్చేసి మనకు 6 ఇంచెస్ విడ్త్ ఏమో 6 ఇంచెస్ లెంగ్త్ 7 ఇంచెస్ అండి అలాగే హుక్ కూడా ఇచ్చారు వీటిని మనం ఫిట్ చేసుకోవాలి Same and the galvanized coat metal untundi, alage powder coated paint vessaro. So then height of chessman of 5 inches, length 12.2 inches, width 6 inches utundi, manako weight 2 kg untundi, alage widki hooks, manako screws could each arrow, manako fit chesskuna. So, VT price and ఇవి మొత్తం 55 సెట్ VT ప్రైస్ మనకి 999 రూపాయస్ పడింది అండ్ అలాగే ఇవి మొత్తం సెట్ 10 ఇవేమో 765 రూపాయస్ పడింది పార్ట్స్ అయితే చాలా బాగున్నాయండి సో యాక్చువల్ గా ఈ పార్ట్స్ అంటే నా కోసం కాదు మమ్మీ కోసం తీసుకున్నాను అమ్మగారి ఇల్లు కొంచెం అపార్ట్మెంట్ టైప్ ఉంటుంది సో ప్లేస్ తక్కువ ఉంటుంది సో రేలింగ్ కి తగిలేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను నేను నా దగ్గర ఉన్న కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అలాగే మట్టి కూడా ఇక్కడే కలుపుకొని తీసుకెళ్లి అక్కడ సెటప్ చేసుకుంటాను అండి ఇప్పుడు Soil mixing ముందే చేసి పెట్టుకున్నానండి మనం ఇండోర్ ప్లాంట్స్ కి ఏ విధంగా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి మట్టి కోకో పీట్ ఇసుక ఎరువు వర్మి కంపోస్ట్ కలుపుకున్నాను Thank you.
మొత్తం సెట్ చేసుకున్నాక నాకు ఏమనిపించిందంటే ఈ 2 హుక్స్ ఉన్న పార్ట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. అంటే మనకు తగిలేసినప్పుడు స్ట్రైట్గా నిలబడ్డాయి, కానీ ఈ ఒక హుక్ ఉన్న మెటల్ పార్ట్స్ అలాగే ప్లాస్టిక్ పార్ట్స్ కొంచెం ముందుకు వంగినట్లు అయ్యి ఇవి మాత్రం నాకు నచ్చలేవండి. 2 హుక్స్ ఉన్న పార్ట్సే నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే ఇవి సెట్ చేయడానికి నాతో పాటు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.